ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్రీడల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. క్రీడల మీద శ్రద్ధ చూపడమే కాకుండా ఆయా ప్రభుత్వాలు నిధులు కేటాయించిన సందర్భంలో, అదే కాకుండా ఆయా ప్రభుత్వాల్లో రిజర్వేషన్ కూడా, అంటే క్రీడలో నైపుణ్యత పొందిన వాళ్ళకు కూడా గతం ఉన్న కారణంగా ఇంకో రిజర్వేషన్ పెంచితే ఈ క్రీడల మీద మరి ఇంకా ఎక్కువ పెద్దెత్తున మరి దీనిలో క్రేజ్ ఉంటుంది. దాని ప్రాధాన్యత తీసిన ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే ఉద్యోగాలు ఇస్తున్నారో అందులో ఇంకా శాతం పెంచాలి, 3% దాకా పెంచాలని కూడా మరి ప్రభుత్వాలు నిర్ణయిస్తున్న సందర్భంలో ఎందరో క్రీడాకారులకి మరి ఉద్యోగాలు దొరుకుతున్న సందర్భంలో మరి ఆ రకంగా క్రీడల మీద మరి ప్రతి ఒక్కరి జిల్లా నైపుణ్యత పెంచడానికి వాళ్ళందరూ క్రీడ మీద ఆసక్తి చూపెట్టాలి. ఈ క్రీడల్ని ముఖ్యంగా ఈ ప్రాంతంలో మంచిర్యాల ప్రాంతంలో అయితే నేను అనుకుంటా బహుశా గతంలో ఆనాటి సమైక్య పాలన ఉన్నప్పుడు కానీ ఈ మధ్య కాలంలో కానీ మంచిర్యాలకు ఒక వేదిక అయింది. ఈ క్రీడలకు అయితే మంచిర్యాల ఒక వేదిక అయింది. నేను అనుకుంటా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ జరగని కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ మంచిర్యాల జరుగుతున్నాయి. అంటే ఒకనాడు మంచిర్యాల, ఈనాడు మంచిర్యాల కాదు, ఇలా మంచిర్యాల జిల్లా అయింది కాబట్టి ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు. భవిష్యత్తులో కూడా ఇవన్నీ ఆడుకోవడానికి మేము చాలా సందర్భాల్లో ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. కానీ కొంత కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనకి స్టేడియం కూడా మంజూరయ్యేది మంజూరు కావడం జరిగింది, కానీ కొన్ని కారణం వల్ల లేట్ అవుతుంది. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా అది ఏ రకంగా స్టేడియం అయినా ఖచ్చితంగా చేసే కార్యక్రమం చాలా అవసరం అవుతుంది. ప్రభుత్వం నిధులు కేటాయించింది, దీనికి అందరు సహకరించాలి. ఒక మంచి కార్యక్రమం చేస్తామంటే సహకరించాలి. ఒక మంచి స్టేడియం మన మంచిర్యాల జిల్లా కాబట్టి జిల్లా అయింది కాబట్టి ఆ స్టేడియం త్వరలోనే ఇక్కడ నిర్మాణం చేసి భవిష్యత్తులో ఎలాంటి ఇక్కడ కార్యక్రమం అయినా బ్రహ్మాండంగా ఎలాంటి మనకు బయట పెట్టకుండా వర్షం పడ్డా మరొకటి ఉన్నా ఏదైతే అలాంటి కార్యక్రమం చేయడానికి స్టేడియం కూడా త్వరలోనే ఇక్కడ కట్టుబోతున్న సంగతి కూడా మరి సందర్భాలు చెప్తూ ముఖ్యంగా మనందరం కూడా ఈ స్వామ్యని మీరంతా ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా జాతీయ లెవెల్ వచ్చారంటే ఆ రకంగా మీరందరూ కూడా ఈ రోజు ఏదైతే ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారో మీరందరూ జాతీయ లెవెల్ వచ్చే విధంగా ఆ రకంగా కష్టపడండి, ఆ రకంగా బాగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒక రకంగా మీరు జాతీయ లెవెల్లో అవుతారు, మరో రకంగా మీకు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు. ఎందుకంటే ఒక మంచి క్రీడాకారుని అయితే మీకు మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే మీరు భవిష్యత్తులో ఒక కుటుంబంగా మీకు బంగారు భవిష్యత్తు ఉండాలి ఉంటుంది. ఆ రకంగా దీనిలో ప్రాధాన్యత ప్రత్యేకంగా మీరు ఆ రకంగా ఉండాలని మరి సందర్భంలో కోరుకుంటున్నారు.